నమస్తే, నేను మీ అనుష. అరిచేత గోరింటాకులో మనం ఈరోజు ఒక కొత్త డిజైన్ నేర్చుకోబోతున్నాం అండి. అదేంటో మీరే చూడండి. ముందుగా వైట్ పేపర్ తీసుకుని దాని మీద హ్యాండ్ మోల్డ్ వేసుకోవాలి. హ్యాండ్ మోల్డ్ వేసుకున్న తర్వాత ఈరోజు నేను మ్యాంగో లైన్స్ నేర్పిస్తున్నాను. సో మ్యాంగోస్తో, మ్యాంగో షేప్స్తో ఒక లైన్ అనేది ఎలా ఫామ్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఇప్పుడు దీనికి మనం పెన్ తీసుకుని మ్యాంగో షేప్ ఇలా స్టార్టింగ్గా ఒకటి వేసుకోవాలి. అండ్ దానికి ఆపోజిట్లో ఇంకొక మ్యాంగో షేప్, ఇలాగే కంటిన్యూ చేస్తూ ద సేమ్ థింగ్. అది అలాగే కంటిన్యూ చేసి నేను ఫింగర్ వరకు తీసుకెళ్ళిపోతున్నాను. సో ఫింగర్కి స్పేస్ సరిపోకపోతే చిన్న మ్యాంగో పెటల్ వేసుకుని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకొక మ్యాంగో పెటల్ వేస్తున్నాను. ఒక క్రాస్ లైన్ ఫామ్ చేస్తున్నాను. నేను ఇక్కడ పెద్ద పెద్ద మ్యాంగో పెటల్స్ చూస్ చేసుకున్నా అండి. ఒకవేళ మీకు కనుక పెద్ద మ్యాంగో పెటల్స్ వద్దు, కొంచెం ఆడ్గా కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు చిన్న చిన్న మ్యాంగో పెటల్స్ వేసుకొని దానికి మీరు క్రాస్ లైన్స్ వేసుకోవచ్చు. పెద్ద మ్యాంగో పెటల్స్ వేసుకోవడం వల్ల దాంట్లో మీరు డిజైన్ ఫిల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇక్కడ ఫింగర్స్కి కూడా నేను స్మాల్ మ్యాంగో పెటల్స్. సో ఇలా పెన్తో వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత దాని మీద మెహందీతో మనం ప్రాక్టీస్ చేద్దాం. సో నేను మ్యాంగో పెటల్స్ మెహందీతో వేసేసుకున్న తర్వాత యాక్చువల్లీ పెన్తో వేసుకుని దాని మీద మెహందీతో వేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఆ షేప్ కోసం మనం పెన్సిల్తో పెన్తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. కాబట్టి పెన్తో పెన్సిల్తో వేసుకోకర్లేదు, మాకు పర్ఫెక్ట్గా వచ్చు డిజైన్ అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా హ్యాండ్ మీద డైరెక్ట్గా డిజైన్ వేసుకోవచ్చు. అండ్ నేను పెద్ద పెద్ద మ్యాంగో పెటల్స్ వేసుకున్నాను కాబట్టి దీంట్లో మనం డిజైన్ ఫిల్ చేసుకుందాం. ఇప్పుడు నార్మల్గా క్రాస్ లైన్స్, ప్లెయిన్ క్రాస్ లైన్స్ ఇలా వేసుకోవచ్చు, లేకపోతే ఇన్వర్టెడ్ యూస్ లైక్ స్మాల్ ఎన్ రాస్తాం కదా, అలాగే మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఒకటే డిజైన్ మీకు రొటీన్గా అనిపిస్తే నేను ప్రీవియస్ ఎపిసోడ్స్లో చెప్పాను కదండి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ నేర్పించాను. సో అవన్నీ కూడా మీరు దీంట్లో వాడుకోవచ్చు. ఎన్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ రింగ్స్ కూడా వేసుకోవచ్చు, ఎన్ చెక్స్ కూడా. మీకు చెక్స్ కూడా రొటీన్గా అయిపోయినాయి అనుకుంటే ఇలా డాట్స్ కూడా పెట్టుకోవచ్చు, కొంచెం స్పేషియస్గా ఉన్నట్టు అక్కడక్కడక్కడ. అండ్ మధ్యలో కూడా మీకు ప్లెయిన్గా కనిపిస్తుంది అంటే ఇలా డాట్ వేసుకుని మధ్యలో స్ట్రోక్స్ ఉన్న ఫ్లవర్ ఇలా వేసుకోవచ్చు మీరు. ఇలాంటి చిన్న చిన్న మ్యాంగో పెటల్స్ వేసుకున్న తర్వాత దాని లోపల మీరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ని ఫిల్ చేసుకోవచ్చు. లేదు మాకు డిజైన్స్ అక్కర్లేదు అనుకున్నప్పుడు చిన్న చిన్న మ్యాంగో పెటల్స్ వేసుకుని దాన్ని మొత్తం ఫిల్లింగ్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఐల్ షో, ఇట్లా మొత్తం మెహందీతో ఫిల్ చేసేసుకోవచ్చు అనమాట. సో అది కూడా మీకు చాలా క్యూట్గా కనిపిస్తుంది మీ హ్యాండ్ మీద. ఇలా ఫిల్ చేసేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది చిన్న చిన్న మ్యాంగో పెటల్స్ అయితే. పెద్దవైతే ఇలాంటి డిజైన్స్ చాలా అందంగా కనిపిస్తాయి. సో ఒకసారి మీ హ్యాండ్ మీద వేసుకొని ట్రై చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అనుష. సో అంటే లెంతే కీప్ స్మైలింగ్. నమస్తే.